అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విధానం ఎలా ఉందంటే, ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని కాపలా కుక్కలాగా ఉండి మరి రక్షిస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఇవాళ ఒక గజదొంగ లెక్క మారి మరి ఇంట్లో ఉండేటువంటి సొమ్ములన్నింటినీ కాజేసేటువంటి తీరుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా సుమారుగా 35,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల యొక్క అకౌంట్లో జమ కావడం జరిగింది. వాటన్నింటినీ వారి యొక్క సంతకాలను ఫోర్జర్ చేసి వారి యొక్క ప్రమేయం లేకుండా డిజిటల్ కీ అనేటువంటి విధానాన్ని మరి అవలంబించి ఆ నిధులను దారి మళ్లించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి సర్పంచులు ఇవాళ వారి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడి మరి వారి మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని మరి ఉంచి గెలిపించినందుకు గాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ వారి యొక్క సొంత జాగలను భూములను మరి వ్యక్తిగత ఆస్తులను అన్నింటినీ అమ్ముకుంటూ వారి యొక్క భార్యల మీద ఉన్నటువంటి పుస్తకాలను కూడా కుదబెట్టి ఇవాళ గ్రామ పంచాయతీకి సంబంధించి అనేక మరి పనుల మీద వాళ్ళు మరి పైసలను వెచ్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయకుండా ఉండేది కాకుండా మరి మంజూరు చేయకుండా మరి కేంద్రం విడుదల చేసినటువంటి 15th కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఆ 35,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ నువ్వు దొంగ లెక్క దొంగిలించినవంటే దీనికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. దీని అంతటినీ గమనించినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దానికి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థను నువ్వు నిర్వీర్యం చేస్తూ నీ గుప్పిట్లో పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మరి అడుగడుగున అరెస్టు చేసి అక్రమంగా ఇవాళ నిర్బంధాలకు గురిచేసినటువంటి ప్రయత్నం చేసినావు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నువ్వు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో 35,000 కోట్ల రూపాయల దారి మరలింపుకు సంబంధించి నీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి సంబంధించినటువంటి 18 మంది సర్పంచులు నీ పార్టీకి రాజీనామా చేసి నువ్వు చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చింది మనము, పోరాటం చేసింది మనము, సర్వస్వాన్ని త్యాగం చేసి ఇవాళ దుఃఖంలో మనము ఇంకా అలాగే ఉన్నాము. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవాళ అందరమెక్కి వారి యొక్క కుటుంబం రాజభోగాలను అనుభవిస్తుంది. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం బాగుపడిందా, లేదా రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులు నిరుద్యోగులు బాగుపడినరా, రైతులు బాగుపడినరా, లేదా ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు బాగుపడినరా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇంకా మరి ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా పోతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం పోరాడకుండా ఉండిపోతే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మరొక శ్మశాన వాటికగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండు, బంగారు తెలంగాణ చేస్తానని చెప్తానని చెప్పి వాళ్ళ మరి వాళ్ళ ఆత్మ బలిదానాల ఆత్మహత్యల తెలంగాణగా మార్చడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఈ నిధులకు మరలింపుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాడో దాన్ని వ్యతిరేకించి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రుల యొక్క ఇళ్లను ముట్టడించండి. ఏదైతే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాలకు సంబంధించి పర్యటన నేపథ్యంలో వస్తే వారి యొక్క కాన్వాయిలను అడ్డుకోండి, మరి అట్టయితేనే మీకు న్యాయం జరుగుతుంది, లేకుంటే మీరు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటూ మరి ఈ విధంగా మీ కుటుంబాలకు దూరం అయితే ఇవాళ మీకు వచ్చేటువంటిది కానీ మీకు జరిగేటువంటి న్యాయం కానీ ఏమి ఉండదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఇంకిత జ్ఞానం ఏమైనా ఉంటే తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ప్రజాప్రతినిధులను కాపాడుకోవాలి, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఏమాత్రమైనా సోయి ఉంటే తక్షణమే ఆ నిధులను మరి గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క అకౌంట్లను మరి జమ చేయాలని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కావున సర్పంచుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.